తిరుమల శ్రీవారిని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కొడాలి నాని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, నా కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గ ప్రజలు, సీఎం జగన్ కుటుంబ సభ్యులు, వైసీపీ ప్రభుత్వం బాగుండాలని శ్రీనివాసుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. కాయలు ఉన్న చెట్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయని, పచ్చ మీడియా, ప్రతిపక్షం, జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని ఆయన విమర్శించారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని సీఎం జగన్ భావిస్తున్నారని, ప్రజలకు మేలు చేయాలని మా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జగన్ను భ్రష్టు పట్టించాలనే కొన్ని మీడియా సంస్థలు, దత్తపుత్రుడు, టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయని, తప్పు ఉంటే మమ్మల్ని దేవుడు శిక్షిస్తాడని కొడాలి నాని చెప్పారు. సార్ ఒక నిమిషం సార్ 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 విజువల్ సరిపోలేదు సార్, వన్ మినిట్ కూడా రాలేదు సార్. దర్శనం చేసుకున్నాను. నా కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజానీకం, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుండాలని చెప్పి, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకానికి మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుడైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వరుని కోరుకుంటుంది. కొంచెం మారడం కరెక్ట్ కాదు, అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసేటువంటి పళ్ళు ఉన్నటువంటి చెట్టుకే రాయి దెబ్బలు తగులుతాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఒక ప్రతిపక్షాలే కాదు, కొన్ని మీడియాలు కూడా కలిసి విషం కప్పుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తాడు, నేను దేవుణ్ణి నమ్మాను, పైన ఉన్నటువంటి దేవుడు అన్నీ చూస్తాడు, ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి తప్పకుండా ఈ గుడిలో నిలబడి చెప్తున్నాను. మేము కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ప్రజలకు మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రతిపక్షాలు, కొన్ని మీడియాలు, కొంతమంది దత్తపుత్రులు కలిసి ఆయన ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాది తప్పుంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, అదే వాళ్ళ తప్పుంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. ఏదేమైనప్పటికీ ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఉండగా ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులు కానీ, ఏదో నాశనం చేద్దాం అన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ ప్రజలు కానీ, దేవుడు కానీ